Hi friends, andariki namaskaram. Nenu ee roju saree box tho intini ela decorate chesukovalo ee video lo chupichabothunnanu. Chudandi ila extra unne danni cut chesukovali. Cut chesukoni rendu saree box ni ee vidhanga athikichukovali strip ga unadam kosam. Tarvata wedding card lo wedding card teesukunnanu friends. Ee wedding card lo unnadi ee vidhanga kalasham unnadi. Nenu ila draw chesukuntunnanu. Pennito ila draw chesukuntunnanu. Pennito draw chesukunna tarvata black sketch tho మంచిగా కనబడటం కోసం బ్లాక్ స్కెచ్తో ఇంకా లుక్గా ఉండటం కోసం ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి రెడ్ కలర్ మార్కర్తో మొత్తం కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి రిబ్బన్స్, హెయిర్ రిబ్బన్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది నా ఈ లేసు నాతో వేస్ట్ నా దగ్గర వేస్ట్గా ఉంది, అది చుట్టూ ఈ విధంగా గమ్మతో అతికిచ్చాను. తర్వాత వేస్ట్ రిబ్బన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వేస్ట్ రిబ్బన్తో ఇలా నీడిల్ దారం తీసుకొని ఇలా రెండుగా మడిచి ఈ విధంగా చూతూ గుచ్చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ విధంగా చేసుకోవాలి. ఫైవ్ పీసెస్ ఈ విధంగా చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకుని ఇలా గట్టిగా లాగినామంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తాయి. తర్వాత ఈ విధంగా ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. చూడండి, ఇది ఫ్లవర్ షేప్లో వచ్చేసాయి. దారం ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకోవాలి. ఇలా నేను మొత్తం కలర్ అన్నీ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా అతికించుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ నచ్చుతుందో ఆ విధంగా మీరు అతికించుకోవచ్చు. నేను ఈ విధంగా అతికించాను. చూడండి, ఇలా పింక్ కలర్ నా దగ్గర ఒక థ్రెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అతికిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అతికించుకోవాలి. తర్వాత ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అగ్రిక్లిక్ పెయింట్తో ఈ విధంగా ఇయర్ బడ్స్ను ఈ విధంగా చేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా అతికించుకున్నాను. ఇది ఒక ఫ్లవర్కి లీఫ్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇలాంటి పూసలు నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి. నేను ఈ విధంగా పూసల్ని గమ్మతో అతికిచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గమ్మతో అతికిచ్చేసాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత బ్యాక్ సైడ్ స్టిప్గా ఉండటం కోసం ఇది డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. గోడకి అతికించడానికి ఇలా మొత్తం కట్ చేసి ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని గోడకు అతికిస్తున్నాను. చూడండి, ఆ పేపర్ తీసేసి గోడకు అతికించడం ఉంటే చూడండి ఫినిషింగ్లో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.